దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్కా. మా అమ్మ నిన్ను రే చిన్నోడివి చూపు తిప్పుకో. ఇప్పుడు ఎందుకు అవుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి ఇదా చెప్తా? ఇది ఒక పెద్ద పిస్త పక్క పెడ జంత్రి మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. ఏమిట్రా తల తిక్కవాగడు? ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగా తిరిగావే, ఆ ప్రణోధరి ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడిని ఏమైనా చేశాడా? నేనా? తన్న ఇంకా నయ్యం. తన నీవి చేయకుండా ఉంటే అదే చాలు. ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. నువ్వు చెప్పేమోనండి, నన్ను ఒక రౌడీ వద్ద బలాత్కారం చేయబోతుంటే ఈయన వచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తా. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా నీకెవ్వరు లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా, తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? సీత. అడ్డగీత నిలువు గీత. రాజు వాడి మాటలేం పట్టించుకోకమ్మ. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు. అలాగేనండి. మీద కాలేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాన్ని దోమలు ఎక్కువ. నేను నిద్రపడుతున్నా. అవును, నిద్ర పట్టడం లేదు. దుప్పుడు కప్పుకో. రైట్ అంటే చైతి రైట్. నా కోపం వస్తుంది, కాల్తాయి. రై దూరంగా పోరా. ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మేదేస్తున్నావు, చిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు పడుకో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరితో తలకు నోకున్నట్టు అవుతుంది.